భాజపా నుంచి ఖమ్మం టికెట్ ఆశిస్తున్న జలగం వెంకట్రావు పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని కలిశారు. ఖమ్మం టికెట్ పొత్తులో భాగంగా తెదేపాకి ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలో జలగం తివారీతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిశానని జలగం వెంకట్రావు తెలిపారు. వరంగల్ టికెట్ ఆపితే బాగోదని ఖమ్మం టికెట్ కూడా ఆపారని చెప్పారు. ఖమ్మం టికెట్ తెదేపాకు ఇస్తారన్నది ప్రచారం మాత్రమేనని, టికెట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు మర్యాదపూర్వకంగా బీజేపీ ఆఫీస్లో ఉన్న పెద్దలను కలవడానికి రావడం జరిగింది. కలిశాను. మిగతా విషయాలు అన్నీ త్వరలోనే మీకు అన్నీ తెలుస్తాయి. ఒక ఆర్గనైజేషన్లోకి వచ్చిన తర్వాత ఆర్గనైజేషన్లో వారు పనిచేసే పద్ధతులు ఉంటాయి. తప్పనిసరిగా ఆ పద్ధతిలోనే జరుగుతుంది కార్యక్రమం. నాకు ఏ విధమైన ఇబ్బంది అని ఉండటం నాకు ఇబ్బంది లేదు. అది దయచేసి, ఎందుకంటే నేను నిన్న మొన్న పార్టీలోకి వచ్చి నేనేదో దాని గురించి పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. తప్పనిసరిగా పార్టీ వారు సముచిత సమయంలో సముచిత నిర్ణయం తీసుకొని తెలియపరుస్తారు. ఓకే, థ్యాంక్ యూ.